నమస్కారం, మీ పేరేంటండి? నా పేరు గురుకిషోర్ అండి. ఇప్పుడు మీ పెనంలూరు నియోజకవర్గంలో అభివృద్ధి ఎలాగుందంటారు? అభివృద్ధి బాగానే ఉందండి. మీ ఎమ్మెల్యే పార్థసారథి గారిని మార్చేసేసి జోగి రమేష్ గారిని తీసుకొస్తానంటున్నారు కదా? మారడం వల్ల ఇబ్బంది ఏమి లేదు మాకు, మార్చడమే కరెక్ట్. ఎందుకంటారు? ఆయన కార్యకర్తకు ఏ విధంగా ఉపయోగపడ్డండి, వర్క్ ఆయన దగ్గర లేదు అసలు. అంతా ఆయన స్వార్థం, ఆయనే చూసుకుంటామే కానీ ఎవరికే. జోగి రమేష్ గారిని ఇక్కడ ఆదరిస్తారంటారా? బాగా ఆయన బాగుందండి టాకింగ్. ఆయన వచ్చిన 4 రోజులు బట్టి కూడా ప్రతి కార్యకర్తని కూడా చక్కగా కలుపుకొని మాట్లాడతాం, అది బాగుందండి విధానం. ఇప్పుడు ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కానీ అభివృద్ధి లేదని చెప్పేసి అంటున్నారు కదా? అభివృద్ధి అంటే 3 సంవత్సరాలు ఇంట్లో నుంచి బయటికి రాలేదండి అసలు. అదే దాని గురించి ఎవరు మాట్లాడలేదుగా మరి. 3 సంవత్సరాలు మనం బయటకు వచ్చాము ఇంట్లో నుంచి, 2 సంవత్సరాలే అసలు జగన్ గారు పరిపాలన ఇచ్చింది. 3 సంవత్సరాలు అన్నా ఆయన చక్కగా చేసుకుంటూ వచ్చాడు. మళ్ళీ పథకాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇస్తున్నారు. మాకైతే ఎటువంటి ఇబ్బంది లేదండి, మాకు చక్కగా జరుగుతుంది. మాకు మేము వ్యవసాయం చేసుకునే కుటుంబం, మాకు రైతు భరోసా వస్తుంది చక్కగా. చంద్రబాబు నాయుడు గారు ఉండగా 3 సంవత్సరాలు ఇచ్చాడు, 2 సంవత్సరాలు ఎక్కబెట్టాడు. అది బాగానే ఉందండి అంత చక్కగా. చంద్రబాబు జగన్ గారే రావాలి మాకు. ఇప్పుడు వీళ్ళిద్దరు పొత్తులతో వస్తున్నారు, వాళ్ళు అది వాళ్ళ ఇష్టం. మంది ఏ పొత్తు లేకుండా సింగిల్గా వస్తుంది మరి జగన్ గారే. ఏదేమైనా వచ్చేది మాత్రం జగన్ గారి గవర్నమెంట్.